మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుచున్నానయ్యా. ఆరాధించన నీ పాద సన్నిధి, ఆరాధించన నీ పాద సన్నిధి, స్తుతి పాత్రుడా స్తోత్రారుడా ఆరాధనా నీకే ఆరాధన. స్తుతి పాత్రుడా దేవుని రైట్ చేయమంటారా. ప్రభునందు ప్రియులరా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాం. ఈ టీవీ కార్యక్రమం ద్వారా మీ మధ్యలోనికి, మీ కుటుంబాల్లోనికి మేము రావడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడు. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. అవును, మనమందరము కలిసి దేవుడు మనకెంతగానో కృప చూపించాడు. ఒక ఛానల్, ఫెయిత్వే ఛానల్ ద్వారా మనం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపించాడు. అవును, ఫెయిత్వే ఛానల్ కొరకు మనం ప్రార్థించాలి. ఈ ఛానల్ రాబోయే కాలంలో ఒక గొప్ప ఛానల్గా మార్చబడాలి. నిజముగా మరి ఈ యొక్క జిల్లా మాత్రమే కాదు, అలాగనే ఈ యొక్క రాష్ట్రములను, దేశములను, దేశ విదేశాల్లో కూడా అభివృద్ధి కలగాలని మరొకసారి మనమందరం ప్రార్థించాల్సిన అవసరం ఉంది. ప్రియులరా, ఈ సమయంలో మరొకసారి దేవుడిచ్చిన మంచి అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని వాక్యం కొరకు ఈరోజు ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల యేసయ్య, నీకు వందనాలు. ఈ దినము మరి ప్రియులు, నిజంగా ఈ టీవీ కార్యక్రమం ద్వారా ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రతి బిడ్డల కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అద్భుతమైన దేవుడువు, గొప్ప కార్యాలు చేయగల తండ్రివి. ఈరోజు వారికి ఈ సువార్తను, నీ లేఖనాలను, నీ వాక్యమును అందించడానికి మీరు ఎంతగానో సహాయం చేశారు. అందును బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నీ దాసుని నన్ను కూడా అభిషేకించి బలపరచండి. నాయన, మీరిచ్చిన ఈ గొప్ప కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రియులరా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అవును, ఈరోజు ఒకవేళ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నీ జీవితంలో అవును దేవుడు నాతో మాట్లాడాలి, ఒకవేళ కృంగిపోయినటువంటి నీ జీవితంలో, బలహీనమైన నీ జీవితంలో, అధైర్యపడుతున్న నీ జీవితంలో, బలహీన స్థితిలో ఉన్న నీ జీవితంలో దేవుడు నీకు ఎంతగానో సహాయం చేసే దేవుడు. ఈ దినము నీ పరిస్థితులు మార్చేవాడు. అవును, ఈ కార్యక్రమం చాలా నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది మేము నమ్ముతున్నాం. చాలామంది ఈ యొక్క ఫెయిత్వే ఛానల్ ద్వారా చాలామంది చూసి ఫోన్ కాల్ చేస్తున్నారు, నిజంగా మమ్మల్ని కలుసుకుంటున్నారు, వారు బలపడుతున్నారు. నిజంగా మేము అనేక ఫోన్ కాల్స్ని విన్నప్పుడు, మరి వారి యొక్క పరిస్థితులు విన్నప్పుడు, వారు వాక్యాన్ని విని ఏ విధంగా సంతోషిస్తున్నారు, ఆత్మీయ జీవితంలో ఆనందిస్తున్నారు అన్నప్పుడు మేము చాలా దేవుని స్తుతించాం. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ జీవితంలో కూడా ఈరోజు దేవుడు సూటిగా నీతో మాట్లాడేవాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నా తండ్రి సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. నమ్ముట నీ వలనే మరి అయితే నమ్మ, నువ్వెవరినైతే నమ్మావో ఆయన వలన సమస్త కార్యములు సాధ్యమైతే బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు ప్రియులరా, మరి మనము వాక్య అంశంలో రక్షణ గురించి తెలుసుకుందాం. ప్రియులరా, రక్షణ. రక్షణ అనగా ఏమిటి? చాలాసార్లు ఒకవేళ మనం అనేక ప్రదేశంలో వింటూ ఉంటామేమనంటే, బ్రదర్ రక్షించబడ్డారా, సిస్టర్ రక్షించబడ్డారా అని అంటూ ఉంటారు. అవును, ఈరోజు రక్షణ గురించి నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నేను కూడా మిమ్మల్ని అడుగుతున్నాను ఈ ఛానల్ ద్వారా, మీరు రక్షించబడ్డారా, సిస్టర్ బ్రదర్ మీరు రక్షించబడ్డారా? ఒకవేళ లేకపోతే ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. తప్పకుండా మీ జీవితంలో రక్షణ అంటే ఏమిటి, రక్షణను ఎలా తెలుసుకోవాలి, రక్షణ ఎవరి ద్వారా వస్తుంది, రక్షణని మనం ఎలా పొందగలం అనే విషయాన్ని ఖచ్చితంగా ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. ప్రియులరా, బైబిల్ యొక్క గ్రంథములో రక్షణ మనం చూస్తే, ఇది మనం చూసినట్లయితే ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక, అపొస్తలుడైనటువంటి పౌలు గారు 2వ అధ్యాయము
బైబిల్ గ్రంథంలో మనము 8-9 వచనాలు చూడవచ్చును. గమనించండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 2:8-9 వచనాలు బైబిల్లో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. 9వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అది క్రియల వలన కలిగినది కాదు, కనుక ఎవడునూ అతిశయపడ వీలులేదు. అవును నా ప్రియ దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఈరోజు అపొస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి చక్కటి విలువైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అదేమిటి అని ఆలోచన చేస్తే రక్షణ. అవును, ఇది ఎలా కలుగుతుంది అనే విషయాన్ని చూస్తే, ఇది కేవలం పౌలు భక్తుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతూ, ఇది కేవలము విశ్వాసము ద్వారానే, దేవుని కృప ద్వారా మాత్రమే మనకి రక్షించబడతాము, ఇది మన క్రియల వలన కలిగేది ఎంత మాత్రం కాదండి, ఇది మనము ఒకవేళ మనం ఏదో ఒక మంచి కార్యాలు చేయటం వలన ఇది కలిగేది కాదు. ఈరోజు రక్షణ గురించి జ్ఞాపకం చేసుకున్నాం. చాలామంది లోకములో ఈ రక్షణ కొరకు, అంటే దేవుని అనుగ్రహం కొరకు, దేవుని అనుగ్రహం మానవుడు పొందటం కొరకు, దేవునితో సహవాసం చేయటం కొరకు, పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైన దేవునితో, పరలోకమున్న దేవునితో గొప్ప సహవాసం చేయటం కొరకు, ప్రియులారా, చాలామంది జీవితాల్లో రక్షణ కొరకు తపస్సు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా గమనిస్తే ముండ్ల యొక్క పరుపుల మీద పరుండి ఆ దేవుని అనుగ్రహం కొరకు, రక్షణ కొరకు కనిపెడుతున్న వాళ్ళు ఉన్నారండి. ఇంకా గమనించినట్లయితే చాలామంది జీవితాల్లో ప్రయాణాలు కూడా చేస్తూ ఉన్నారు. రక్షణ కావాలి, దేవుని అనుగ్రహం కావాలి అని చూస్తున్నారు. అవును, ఒకవేళ నీ జీవితంలో ఈరోజు ప్రియులరా, ఒకవేళ నీవు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, అందుకే దేవుడు ఈరోజు నీకు రక్షణ కావాలని నిజంగా ఆ దినము అపొస్తలుడైన పౌలు ద్వారా ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్న దేవుడు, పరలోకము నుంచి భూలోకానికి యేసు క్రీస్తు అనేటువంటి నిజంగా దైవ కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి మానవునికి రక్షణ కలగ చేయాలని నిజంగా దేవుని ఉద్దేశమైనది. ఒకవేళ ఈ కార్యక్రమం వీక్షిస్తున్న జీవితంలో కూడా, నీ జీవితంలో కూడా ఈరోజు ప్రియులరా, నీకు కూడా, నీ కుటుంబానికి కూడా, నీ జీవితంలో కూడా ఈ రక్షణ కావాలని నా యేసయ్య ఎంతగానో చూస్తున్నాడు. గమనించండి, ఈరోజు రక్షణ అనగా, రక్షణ అంటే మనం ఆలోచన చేస్తే దీన్ని ఒక భయంకరమైన ప్రమాదం నుంచి మనం తప్పించబడటం. చూడండి, చాలాసార్లు పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడ్డామండి, చాలా పెద్ద ప్రమాదం నుంచి తప్పించబడ్డామండి అనుకుంటాం. చాలాసార్లు ప్రేమైన దేవుని బిడ్డన ఆ తప్పించబడిన స్థితిని చూస్తే, నిజంగా నేను తప్పించబడకపోతే నిజంగా లోయలో పడిపోయేవాడిని, లేకపోతే ఆ యొక్క ఊబిలో కూరుకుపోయేవాడిని, లేకపోతే చూస్తే ఆ నీళ్ళలో పడిపోయేవాడిని, లేకపోతే చూస్తే ఇంకా దేంట్లో నేను నిజంగా ప్రాణము పోగొట్టుకునే వ్యక్తిని అని నిజంగా చాలాసార్లు అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. ప్రియులరా, గమనించండి, ఒక తప్పించబడటం, ఇది ఒక నీటిలో నుంచో, లేకపోతే ఒక గమనించినట్లయితే ఒక ఊబిలోనికి కాదు, కానీ ఈ యొక్క రక్షణ అనేది ఎలాంటి ప్రమాదం అంటే, ఒక భయంకరమైనటువంటి నరకం ఉందండి, భయంకరమైన పాతాళం ఉందండి. ప్రతి మానవునికి కూడా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా జీవితంలో కూడా ఒక భయంకరమైనటువంటి ఆ మానవుడు జన్మకర్మ పాపంలో ఉంటుండగా, ఆ మానవుడు నిజంగా విడిపించబడకపోతే ఆ యొక్క మరణము తర్వాత పాపము వల్ల వచ్చే జీతము మరణం అంటే, ఆ మరణము తర్వాత మానవునికి ఎక్కడికి వెళ్తున్నాడంటే పాతాళము, లేకపోతే ఒకరోజు తీర్పు దినమున ఆ వ్యక్తి నిత్య నరకానికి వెళ్తాడని నా బైబిల్లో ఖచ్చితంగా ఈ వాక్యాన్ని చెప్పబడుతుంది. ప్రియులారా, గమనించండి, ఈరోజు అది గ్రీకు పదము నుంచి వచ్చిన మాట అండి. గ్రీకు పదములో రక్షణ అనే మాట సొటీరియా అంటారు. సొటీరియా అనగా ఒక విడుదల పొందుట, తప్పించబడుట అని అర్థము. దీన్ని ఇంకా మనము అర్థం చేసుకునే విధంగా మనం మాట్లాడుకుంటే, ఈ రక్షణ గురించి ఒక వ్యక్తిని, ఒక మానవుణ్ణి, ఒక ఆత్మను, ప్రియులారా, ఒక భయంకరమైనటువంటి పాపముల్లో నుంచి, పాప బంధకాల్లో నుంచి విడుదల చేయట, తప్పించటమే ఈ యొక్క, ఆ తప్పించి దేవుని స్వేచ్ఛలో ఆ వ్యక్తి జీవించటమే ఒక రక్షణ అనే మాటను మనం చూడగలం. ప్రియులరా, ఈరోజు ఈ వాక్యం వింటున్న జీవితంలో, అవును నువ్వు ఇంతవరకు యేసు ప్రభుని కలిగి లేకపోతే పెద్ద ప్రమాదంలో ఉన్నావని నా యేసయ్య చెప్తున్నాడు. నా బైబిల్లో రాయబడది. అవునండి, ఏంటా ప్రమాదం అంటే పాతాళము, ఏంటా ప్రమాదం అంటే నరకము. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డ, అవును ఈ భయంకరమైనటువంటి ప్రమాదం నుంచి తప్పించబడాలి, ఈ భయంకరమైన పెను ప్రమాదం నుంచి తప్పించబడాలి.
వెనుపల నుంచి తప్పించబడాలంటే నీకు ఈరోజు ఆ రక్షణ కావాలి, ఆ రక్షకుడు కావాలి. ఆ రక్షకుడు నీ జీవితంలో ఉంటే తప్పకుండా నీ జీవితంలో అనేక పరిస్థితులు మార్చబడతాయి. ఈరోజు గమనించినట్లయితే, బ్రదర్ ఏంటి మేము ఏ ప్రమాదం నుంచి తప్పించబడాలి, వేటి వేటిలో నుంచి తప్పించబడాలంటే ప్రాముఖ్యమైనవి ఒక ఏడు ఉన్నాయండి. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ఈ ఏడుటి నుంచి ప్రతి మానవుడు తప్పించబడాలని దేవుని ఉద్దేశము. గమనించండి, ఒకటి బైబిల్ గ్రంథం చెప్తుంది, ప్రతి మానవుడు పాపములో నుంచి మనం తప్పించబడాలి. దేవుని ఉగ్రత అనేది ఒకటి ఉంది, ఆ ఉగ్రతలో నుంచి ఒక వ్యక్తి తప్పించబడాలి. సాతాను ఉరి ఉంది, సాతాను ఉరిలో నుంచి ఒక వ్యక్తి తప్పించబడాలి. ఈ యొక్క దుష్ట యుగం ఉన్నది గమనించడితే ఈ యుగములో నుంచి మనం మరలా తప్పించబడాలి. అలాగనే గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఒక ఆత్మీయమైన మరణం ఉంది, దాని నుంచి తప్పించబడాలి. అవును ప్రియులరా, ఇంకా గమనించినట్లయితే మన జీవితంలో బైబిల్ గ్రంథం చెప్తుంది, ఒక ధర్మశాస్త్రము నుంచి ఆచారాల నుంచి మనం తప్పించబడాలి. అలాగనే నిత్య నరకం అనేది ఒకటి ఉంది, దానిలో నుంచి నీవు తప్పించబడాలి. ప్రియులరా, అవునండి. ఈరోజు ఎందుకు ఈ యొక్క బైబిల్ గురించి, బైబిల్లో ఉన్న దేవుని గురించి కరపత్రికలు పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక ప్రదేశాలకు వెళ్ళి, అనేక జనుల దగ్గరికి వెళ్ళి, అమ్మా రక్షించబడండి, రక్షించబడండి, మీరు పెద్ద ప్రమాదంలో ఉన్నారు, మీరు తప్పించబడతారు, మీరు విడిపించబడతారు, ఇదిగో సజీవుడైన దేవుణ్ణి మేము కనుగొన్నాము, మృతుల్లో నుంచి లేచిన దేవుణ్ణి కనుగొన్నాము, సమాధిని బదులు కొట్టిన దేవుణ్ణి మేము కలిగి ఉన్నాము, అదే దేవుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాము అనే విషయాన్ని ఎందుకు ఈ దినకాల సమయంలో అనేక మంది క్రైస్తవులు, అనేక మంది సేవకులు ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళ జీవితంలో అనేక మందికి పరిచయం చేస్తున్నారు, రక్షించబడండి, రక్షించబడండి అనే విషయాన్ని ఎందుకు చెప్తున్నారంటే, అవును ఇదేదో నిజంగా ప్రియమైన దేవుని బిడ్డారా, ఏదో దేశంలో ఉన్నటువంటి ఒక దేవుడు కాదండి. గమనించండి, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటే నీ జీవితంలో నీకు రక్షణ కావాలి, నీవు రక్షణ పొందాలి. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈరోజు మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం చెప్తుందంటే, మనము ఏ స్థితిలో ఉన్నాము, ఈరోజు ఈ కార్యక్రమం వీక్షిస్తున్న జీవితంలో నీవు కూడా, నేను కూడా, మనందరం కూడా, ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా ఏ స్థితిలో, స్థాయిలో ఉన్నారంటే బైబిల్లో ఒక మాట ఉంది. అదేమిటి తెలుసా అండి? బైబిల్ చూస్తే ప్రసంగి రాసినటువంటి పుస్తకంలో 7:20 ఒక చక్కని మాటను మనం చూడగలము. సొలొమోను ప్రసంగి ఒక మంచి మాటను జ్ఞాపకం చేస్తున్నారు. అదేమిటంటే ప్రసంగి గ్రంథము 7:20 చూడండి, పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. పాపము చేయక అంటే నిజంగా పాపము లేకుండా ఒక వ్యక్తి మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు అని బైబిల్ చెప్తుంది. అవును ఈరోజు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఈరోజు నా ప్రియమని దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథం చెప్తుంది అవును ఈ లోకములో ప్రతి ఒక్క వ్యక్తి కూడా జన్మ కర్మలో పాపములో ఉన్న వ్యక్తిగా ఉన్నాడండి. ఇటువంటి మానవుడు విమోచించబడాలి. మన పితరులైన ఆదాము నుంచి మనము నిజంగా పాపము సంక్రమించుకుంటూ వస్తుంది. ఈరోజు నీకు రక్షణ కావాలి, నీకు రక్షకుడు కావాలి అనే విషయాన్ని మేము జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎలా ఉన్నాడంటే పాపములో ఉన్నాడు. అందుకే బైబిల్ చెప్తుంది మేలు చేయు నీతిపరుడు, నిజంగా పాపము లేకుండా వ్యక్తి ఒక్కరు కూడా లేడని ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది. ప్రియులారా, మనం గమనించినట్లయితే మనము కీర్తన గ్రంథంలో నుంచి 49 కీర్తన మనం చూసినట్లయితే 7-9 ఓ మంచి విషయాన్ని మనం అక్కడ చూడగలం. కీర్తన గ్రంథంలో నుంచి 49:7-9 చూడండి. మనము కోరాహు కుమారులు కీర్తనలో చూస్తే అక్కడ అంటున్నాడు, ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు, వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. చూడండి ప్రియులారా, అంటే ఈరోజు ఒక పాపాన్ని తీసే వ్యక్తి లోకంలో ఎవరూ లేరండి.
ఒక పాపాన్ని ఏ వ్యక్తి కూడా తీయలేడు, ఎందుకంటే అతను కూడా పాపే కాబట్టి, ఇంకొక వ్యక్తి కూడా పాపే కాబట్టి, ఇంకొక వ్యక్తి కూడా పాపే. ఈరోజు గమనించండి, ఏంటి పాస్టర్ గారు ఈ వాక్యములో పాపం గురించి మాట్లాడుతున్నారంటే, అవును నేను పాపి అని ఎదుటి వ్యక్తి నేను అనట్లేదు, కానీ ఈరోజు పరిశుద్ధమైన బైబిల్ చెప్తుందండి, మనుషులందరూ కూడా పాపము చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అవును, ఈరోజు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని విమోచించలేడు, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కాపాడలేడు. కానీ గమనించండి, కానీ వాని కొరకు, ఈ మానవుని కొరకు ఒక ప్రాణ విమోచన క్రయ ధనము గొప్పదండి. అందుకే గమనించండి, అది ఎవరు ఇవ్వగలరు? అందుకే చూడండి, ఆ విమోచన క్రయధనం కూడా చూస్తే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే అక్కడ అంటున్నాడు, అది ఆ 9వ వచనంలో, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసింది. అవును, ఈరోజు దాన్ని చెల్లించాలంటే ఏ వ్యక్తి వల్ల కూడా కాదండి, బలవంతుడి వల్ల కాదండి, ధనము వల్ల కాదండి, వెండి బంగారాల వల్ల కాదండి, ఈ లోకంలో దేని వల్ల కాదండి. అవును, నా ప్రియమైన దేవుని బిడ్డరా, బైబిల్ గ్రంథం చెప్తుంది. అవును, ఈరోజు దేవుని వాక్యం చూస్తే దేని వల్ల ఆ ప్రాణక్రయ ధనము ఉన్నటువంటి, ఏంటి ఆ ప్రాణక్రయ ధనం అంటే, బైబిల్ చెప్తుంది ఏసయ అమూల్యమైన రక్తము, ఏసయ విలువైన ప్రాణము అని నా బైబిల్ గ్రంథం చెప్తుందండి. అవును, ప్రియమైన దేవుని బిడ్డరా, మరి ఈరోజు ఆ యొక్క యేసు క్రీస్తు యొక్క రక్తము, యేసు క్రీస్తు యొక్క ప్రాణము నిజంగా మనం గమనించినట్లయితే అది చాలా చాలా నిజంగా అనేక మందిని విడిపించి విమోచించినట్లుగా, ఆ యొక్క క్రయధనమే నిజంగా మన కొరకు చెల్లించబడినట్లుగా చూస్తున్నాం. ప్రియులరా, గమనించండి, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, మరి పేతురు రాసిన 1వ పత్రిక 1:18 రాయబడిన ఏమిటంటే, పితృ పారంపర్య అయినటువంటి ఆచారాల చొప్పున ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా వెండి బంగారములైనటువంటి క్షయమైన వస్తువుల చేత వాళ్ళు విమోచింపబడలేదు. బైబిల్ చెప్తుంది యేసు రక్తము అనేటువంటి వాటి ద్వారా వాళ్ళు విమోచించబడారని నా బైబిల్ చెప్తుంది. ప్రియులారా గమనించండి, యేసు రక్తము మాత్రమే ఒక వ్యక్తిని విమోచించిందని మనం చెప్పగలం. అవును, 1 పేతురు 2:24 చూస్తే, మన పాపములను యేసు క్రీస్తు ఆయన శరీరం మీద ఆయన ఏం చేశారంటే మ్రాను మీద మోసుకొని ఆయన పోయినని బైబిల్లో రాయబడింది. అవునండి, ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం చెప్తుంది, అవును, ఈరోజు నీ కొరకు నా కొరకు పరమని విడి భూలోకానికి యేసు క్రీస్తు అనేటువంటి ప్రభువారి భూమి మీదకి వచ్చినారండి. నీ కొరకు నా కొరకు ఒక క్రయధనముగా వచ్చినారండి. ఒక విలువైనటువంటి ప్రాణాన్ని, అమూల్యమైనటువంటి రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఒక వెలగా ఆ సిలువలో చెల్లించి, ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయాడు, ఆయన మరణించాడు అనే విషయాన్ని బైబిల్ చెప్తుంది. అవును, ఈరోజు ఎవరు చనిపోతారండి? ఒక మనిషి కొరకు ఇంకొక వ్యక్తి చనిపోవడం చాలా అరుదు, చాలా కష్టము. కానీ గమనించండి, కానీ సర్వలోక మానవాళి నిమిత్తము, ప్రతి పాపము నిమిత్తము నిజంగా ఒక వ్యక్తి చనిపోవటం అనేది అది కేవలము దైవకుమారుడి వల్ల మాత్రమే అయింది. ఈ లోకములో నిజంగా పవిత్రుడైన మానవుడే, పవిత్రుడైనటువంటి వాడే నిజంగా ఇంకొక వ్యక్తిని పవిత్రులోకి నడిపించగలడు. అవును, ఈరోజు అందరూ పాపం చేస్తే ఒక మనిషి ఇంకొక వ్యక్తిని రక్షించలేడు. కానీ గమనించండి, పవిత్రుడు, కళంకం లేనివాడు, పాపుల్లో చేరకున్నవాడు, పరిశుద్ధుడని దేవదూతుల చేత అనునిత్యము కొనియాడబడుతున్నా, ఆరాధించబడుతున్నా నా దేవుడు ఖచ్చితంగా ఆయన పరిశుద్ధుడు. ఆయన నమ్మిన వాళ్ళు, ఆయన నమ్ముకున్న వాళ్ళు పరిశుద్ధులుగా మార్చబడతారని, పవిత్రులుగా మార్చబడతారని నా బైబిల్ గ్రంథం చెప్తుందండి. ఈరోజు ప్రియులరా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే ఇలాగా మనము Hebrews 9:22 మనం చూస్తే, ఆయన నిజంగా ఒక పాపములు నిజంగా క్షమించబడాలి అనంటే రక్తము చిందించకుండా పాపములు క్షమించబడమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే రక్షణ మనకు కావాలి. ఈ రక్షణ కావాలి అనంటే ఇది ఎవరి వలన కలుగుతుంది అనంటే బైబిల్ చెప్తుంది. ఈరోజు పరిశుద్ధ గ్రంథ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నిజంగా యేసు క్రీస్తు అనే పరిశుద్ధుడు నిజంగా పరమని విడి భూలోకానికి వచ్చాడు, నిజంగా కన్యక గర్భంలో జన్మించిన వాడు, ఏ పాపము లేనివాడు, ఆయన మాత్రమే మరి ప్రతి మానవుని కొరకు ఆయన భూమి మీదకి వచ్చి ప్రతి మానవుని కొరకు పాపముల నిమిత్తము క్రీస్తు ఆ యొక్క కలువరిశిల్లో ప్రాణం పెట్టినాడండి. ఆయన 3వ దినం తిరిగి లేచాడండి.
నా బైబిల్ కింద చెప్తుంది, ఈరోజు ఎవరు వలన నాకు రక్షణ కలుగుతుంది? బైబిల్లో చూస్తే అపొస్తలుల కార్యములు 4:12 ఆకాశము కిందికిబడిన ఏ నామములో మనకు రక్షణ లేదు కానీ మరి ఈ నామమునే అనగా యేసు క్రీస్తు నామమున మనకు రక్షణ కలుగుతుంది, రక్షణ కలుగుతుంది అనే విషయాన్ని మనం చూడగలం. హల్లెలూయా. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది రక్షణ మనకి చాలా అవసరము. హల్లెలూయా. అవును, రక్షణ లేకుండా నువ్వు మరణించకూడదు, రక్షించబడకుండా నువ్వు మరణించకూడదు, నిత్య నరకానికి వెళ్ళడం నా యేసయ్యకి ఇష్టం లేదు. గమనించండి, ఈ రక్షణ అనేది నిజంగా చాలా మనకు అవసరమైందని బైబిల్ గ్రంథం చెప్తుంది. అవును ప్రియులారా, ఈరోజు మనము రక్షణ నిజంగా బైబిల్ గ్రంథంలో కొంతమంది ఉన్నారు, మరి దేవుడు ప్రతి పాపాన్ని తీసివేయటం కొరకు వచ్చి ఆ పాపాన్ని విడిపించి వాళ్ళని తిరిగి పవిత్రులుగా చేసి దేవుని రాజ్యానికి వారసులుగా నిజంగా మరి దేవుని పిల్లలుగా వాళ్ళని మార్చాడు, ఒక గొప్ప నిత్య జీవానికి పరలోక రాజ్యానికి వాళ్ళు వారసులుగా మార్చాడు. బైబిల్లో మనం చూస్తే బైబిల్లో సమరీ స్త్రీ ఉంటుందండి. సమరీ స్త్రీ విషయంలో ఆమె ఎంత పాపాత్మురాలండి, ఎంత భయంకరమైన పాపాత్మురాలు. యేసుక్రీస్తు ఈ లోకములు ఉన్నప్పుడు 3.5 సంవత్సరాల్లో అనేక ప్రదేశాలకు వెళ్ళి ఆయన దేవుని రాజ్యం గురించి సువార్త ప్రకటిస్తూ నిజంగా ప్రతి పాపమును అలాగే ప్రతి శాపమును ప్రతి రోగమును ప్రతి వ్యాధిని ప్రతి దయ్యాలను ప్రతి ఒక్క వాటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా స్వస్థపరుస్తున్నట్లుగా మనం చూడగలం. ప్రియులరా, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగ వెళ్తున్నటువంటి ఆయన కాలంలో ఒకరోజు నిజంగా సమరయ్య అనేటువంటి ప్రదేశానికి వెళ్ళాడండి. అక్కడ నిజంగా చూస్తే ఒక స్త్రీ ఉంది, ఆమె పేరు నిజంగా బైబిల్లో రాయబడలేదు కానీ సమరీ స్త్రీ అని పెట్టింది. ఆమె 12:00 అప్పుడు ఒక కడవ తీసుకొని కుండ తీసుకొని ఆమె ఏం చేసిందంటే 12:00 నిట్ట మధ్యాహ్న సమయంలో ఆమె యాకోబు యొక్క బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకుంటుందంట. నీళ్లు చేదుకునే సమయంలో యేసుక్రీస్తు ప్రభువర్ తన శిష్యులు వచ్చినప్పుడు శిష్యులతో ప్రభువర్ అంటున్నారు, అయ్యా మీరు పట్టణంలోకి వెళ్ళి రొట్టెలు తీసుకురండి అని చెప్పాడు. అప్పుడు వెంబటే మరి నిజంగా యూదా అలాగనే పేతురు వీరందరూ కలిసి వెళ్ళి పట్టణంలోకి వెళ్ళి రొట్టెల కొరకు వెళ్ళినారు. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే యేసు ప్రభువారు యాకోబు బావి దగ్గర చూడండి, యేసయ్య దాహం వేరే, యేసయ్య ఆకలి వేరే. అలాగనే గమనించండి, భూమి మీద ఉన్న మనిషి యొక్క దాహం వేరే, మనిషికి ఉన్నటువంటి కోరిక వేరే, మనిషికి ఉన్నటువంటి ఆహార యొక్క ఈ విధానం వేరే. కానీ యేసయ్య పరమును విడి భూలోకానికి వచ్చిన ఉద్దేశము చిత్తము అది గొప్పదండి. ఈరోజు మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే యేసు ప్రభువారు ఆ తోడుకుంటున్నటువంటి సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళారు, అమ్మా అని పిలిచారు. ఆమె యేసయ్యని చూసింది. వాస్తవంగా యేసు క్రీస్తు ప్రభువారు యూదుల వస్త్రాన్ని ధరించారు. గమనించండి, ఆమె చూస్తే సమరీ స్త్రీగా ఉంది, యేసయ్య చూస్తే యూదుడుగా ఉన్నాడు. అలాగే చూస్తే యూదులు వస్త్రధారణ బట్టి యూదులని గుర్తుపడతారు. అయ్యా చెప్పుమనంటే, అమ్మ కాస్తంత నాకు నీళ్ళు ఇమ్మనంటే అప్పుడు వెంబట ఆమె అంటుంది, నువ్వు చూస్తే యూదుడు, నేను చూస్తే సమరీ స్త్రీని, నేను నీకు ఒకవేళ నీళ్ళు ఇచ్చాను అనుకోండి మరలా తిరిగి నన్ను ఈ బావి దగ్గరికి రానివ్వరేమో అని చెప్పేసి ఎన్నో ప్రశ్నలు ఒకరు మాట్లాడి ఉండొచ్చు. గమనించండి, కానీ యేసయ్య అంటున్నాడు, అమ్మ నీవిచ్చే నీళ్లు, నువ్వు కాస్త నీళ్లు నాకు పోస్తే మరలా నేనేమైపోతాను, దప్పికొంటాను, కానీ నేనిచ్చే నీళ్లు నీవెన్నడను దప్పిగొనవు. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారు, అవును కదా, ఈరోజు మనిషి ద్వారా వచ్చేది వేరే, అది మరలా ఆకలి కొనొచ్చు, మరలా అక్కర్లోకి రావచ్చు, కానీ దేవుని యద్ద నుంచి ఒక మానవుడు పొందుకునేది నిత్య జీవ సంబంధమైనది, అది దేవుని వాక్యము అవ్వచ్చు, అలాగనే దేవుని సన్నిధి కావచ్చు, అలాగనే దేవుని అద్భుతాలు కావచ్చు, దేవుని కార్యాలు కావచ్చు, దేవుని ఏదైనా కావచ్చు, యేసయ్య ఇచ్చేది ఎలా ఉంటుంది తెలుసా అండి, అది నిజంగా ఎన్నడను వాడబారనదిగా ఉంటుందండి. నా దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా గమనించండి, నేనిచ్చే నీళ్లు, బైబిల్ గ్రంథం చెప్తుంది యేసయ్య అంటున్నాడు, నేనిచ్చే నీళ్లు నువ్వు ఎన్నడను తప్పికొనవు అనే మాట అంటున్నాడు. అప్పుడు వెంబటే గమనించండి ఎందుకన్నాడంటారు ఆ మాట, గమనించండి, ఒక పాపికి, ఒక వ్యభిచార స్థితిలో ఉన్నటువంటి పాపికి చూడండి, వ్యభిచారములో నిజంగా 4 భర్తలతో ఉన్న తన జీవితంలో, నిజంగా ఇంకొక భర్తతో కూడా జీవిస్తున్న తన జీవితంలో గమనించినట్లయితే ఒక పాపికి ఒక పరిశుద్ధుడైనటువంటి దేవునికి మధ్యన మంచి సంభాషణ జరుగుతుందండి. అవునండి, ఈరోజు గమనించండి, ఒకవేళ సమరీ స్త్రీ ఒక వ్యభిచారమైనటువంటి పాపంలో ఉండి ఉండొచ్చు, లేకపోతే జక్కయ్య అనే వ్యక్తి మనం చూస్తే
ధనమును గురించి ఆయన అనేక మంది దగ్గర 1/4 తిరిగి తీసుకుంటూ, ఒకవేళ అక్కడ కూడా పాపిగా ఉండొచ్చు. అలాగని గమనిస్తే ఇంకా బైబిల్లో గమనించినట్లయితే అనేక మంది కూడా ఉండి ఉండొచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, కుష్టు రోగంతో ఉన్నవాళ్ళు, పాప శాపంలో ఉన్నవాళ్ళు, నిజంగా ధన మోసములతో ఉన్నవాళ్ళు, రకరకాలుగా బైబిల్ గ్రంథంలో కూడా కొంతమందిని మనం చూడొచ్చు. యేసు ప్రభువారిని వారిని ఎలాగా అలాంటి పాప స్థితిలో స్థాయిలో ఉన్నవాళ్ళని మనం యేసు ప్రభువు కలుసుకున్నట్లుగా మనం చూడగలం. దేవుని స్తోత్రం. గమనించండి, ధనమంటూ నిజంగా అదేమీ ఆ పాపం కాదండి. గమనించండి, కానీ గమనించండి, బైబిల్ గ్రంథం చెప్తుంది, కానీ ఒక వ్యక్తి నిజంగా తన పాప స్వభావంలో, పాప జీవితంలో, ఒక జన్మ కల్లి గర్భంలో నుంచి పాపంలోనే నిజంగా పుట్టిన వ్యక్తిగా ఉన్నాడని దావీదు మాట్లాడుతున్నాడు. తన కర్మలో కూడా, తను చేసేవి అనేక కూడా సత్యాన్ని తెలుసుకోకుండా, దేవుడు తెలుసుకోకుండా, తను చేసే ప్రతి ఒక్క దాంట్లో కూడా పాపం ఉందని నిజంగా బైబిల్ గ్రంథం చెప్తుంది. కనుక ఈరోజు గమనించండి, మరి నిజంగా ఈ సమరీ స్త్రీ ఒక వ్యభిచారం కలిగిన స్త్రీ అండి. వ్యభిచారం కలిగిన స్త్రీ, వ్యభిచారం కలిగిన స్త్రీ ఏమా అయితే ఈమె జీవితంలో బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ పాపి అయినటువంటి వ్యక్తితో పరిశుద్ధుడైన దేవుడు వచ్చి ఏమంటున్నాడంటే, నా కాస్త నీళ్లు ఇమ్మని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియులారా గమనించండి, అంటే మన దేవుడు ఎలాంటి వాడంటే, ఎంత ఘోర పాపినైనా, ఎంత ఘోర పాపినైనా ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉండొచ్చు. ఒకవేళ నీ జీవితంలో నీవు కూడా త్రాగుబోతుగా ఉండి ఉండొచ్చు, లేకపోతే ఒక వ్యభిచార స్థితిలో ఉండి ఉండొచ్చు, లేకపోతే ఎవరికి తెలియకుండా ఒక రహస్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉండొచ్చు. ఒకవేళ భౌతికంగా కాకపోయినా నీ హృదయంలో మాటిమాటికి నిజంగా పాపం చేస్తున్న వ్యక్తిగాను కూడా ఉండి ఉండొచ్చు. ఈరోజు గమనించండి, రకరకాల పరిస్థితుల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తివైనా సరే, ఈరోజు ఈ వాక్యం ఏంటి, నీ జీవితంలో నీకు నా యేసయ్య రక్షణ అవసరము. నీ పాపము నుంచి, నీ వ్యసనం నుంచి నువ్వు విడిపించబడటం నీకు నిజంగా అది ఎవరు ఇవ్వగలరు, నా యేసయ్య మాత్రమే నీ జీవితంలో ఈ కార్యాన్ని చేయగలనని ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను. పిల్లరా గమనించండి, ఈరోజు దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది, వాస్తవంగా ఆ పాపి దగ్గరికి యేసుక్రీస్తు వెళ్ళి ఏమంటున్నాడంటే, నాకు కాస్త నీళ్ళేమని అడుగుతున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, యేసుక్రీస్తు మరలామతో మాట్లాడి ఉండగా, నేనిచ్చే నీళ్లు దప్పిగను అని ప్రభువారు మాట్లాడుతున్నారు. ఆ తర్వాత గమనించండి, అద్భుతమైన విధానం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆమెతో చెప్పినవన్నీ కూడా ఏవైతే చెప్పాడో, రహస్యమైన పాపాలు ఉన్నాయి. ఏంటి ఆ పాపం అంటే, ఇప్పుడున్న భర్తలు కూడా నీకు భర్త కాదు, ఇప్పుడున్నవాడు కూడా అతను కూడా నిజంగా గమనించినట్లయితే నిజంగా వేరే వ్యక్తి అని అన్నప్పుడు, తన రహస్యమైన జీవితంలో జీవిస్తున్నటువంటి ఆ జీవితాన్ని నిజంగా యేసయ్యకి తెలియకుండా ఉండని పాపం ఏది. సార్కి వందనాలు, మీ అందరికీ వందనాలు. సంఘానికి నా సాక్ష్యం ఏంటంటే, మా పాపకు అప్పుడే యాక్సిడెంట్ అయింది, మీ అందరికీ తెలుసుగా, చనిపోయింది, బతికింది. మొన్న ఈ మధ్యన మళ్ళీ అలాగే తల తిరుగుడు, అసలు బాగాలేదు, మెడ నొప్పులు అని ఉంటే నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు. ఎందుకంటే దెబ్బ తగిలినప్పుడు మంచిగానే మందులు వాడాక బాగానే ఉంది. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఆమె చర్చికి వెళ్ళటం లేదు. వాస్తవంగా అయితే ఇంక వెళ్ళటంలే, మనందరి ప్రార్థన వల్ల ఆమె బతికింది. అయితే ఈసారి ఏంటంటే, నువ్వు అర్జెంటుగా రామ్మా అని ఫోన్ చేశారు. అక్కడ ఎందుకు వెళ్ళానంటే, నేను వెళ్ళేదాన్ని కాదు, అసలు ఆదివారం పోగొట్టుకొని పోను. మా పాప ఆ రోజు వాళ్ళతో గొడవ పెట్టుకొని కరెంటు ముట్టుకోపోయిందట. కరెంటు ముట్టుకోపోయి చికాకు వచ్చింది, ఇలా చేసేస్తుంది, మంచిగా లేదు మైండ్ అని చెప్తే నేను కంగారు పడతానని అర్జెంటుగా రమ్మంటే నేను వెళ్ళిపోయా. మీరందరూ ఆమె కోసం మళ్ళీ ప్రార్థన చేయండి. నేను కూడా ఎక్కువగా ఆలయానికి రాలేకపోతున్నా. మంగళవారం పోయిన మంగళవారం రాలేకపోయాను. అంటే పోయిన మంగళవారం వచ్చాను, కానీ ఈ సంవత్సరంలో తీర్మానం చేసుకున్నాం, ప్రతి మంగళవారం వచ్చి ఒక గంట ప్రార్థన చేసుకొని ఉపవాసంతో వెళ్తానని. నేను ఆ పడిపోకోకుండా మీరందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి. నేను అక్కడికి వెళ్ళినప్పుడు బాగా చికాకు చేసింది. అయితే మళ్ళీ ఆశు హాస్పిటల్ విజయవాడలో చూపించాక, ఏమీ లేదమ్మా ప్రాబ్లం, అసలుకి ఈ పాపకి కోపం పడకూడదు, ఏమో టెన్షన్ పడితే నరాలు అనేది ఉబ్బుతాయి, ఆ నరాలు ఉబ్బుతప్పుడే ఈ అమ్మాయి ఇలా చికాకు చేస్తుంది, నరాలు ఉబ్బకోకుండా మీరు ఆమెను కూల్గా చూసుకుంటే ఏమీ ఉండదు అన్నాడు. నాయనా ప్రభు, నేను డాక్టర్ గారు అడిగినప్పుడు ఏమీ లేదని చెప్తే వాళ్ళు ఒకలా, వాళ్ళు చేశారు కదా యాక్సిడెంటు, మేము ఏదైనా అరుస్తామని భయంతో మాకు ఏమీ లేదు ఏమీ లేదని చెప్తున్నారేమో, మరి ఏమన్నా ఉంటే నాకు ఆ డాక్టర్ గారి దగ్గరికి నన్ను వెళ్ళే అవకాశం నాకు ఇవ్వండి, నేను ఆయనతో మాట్లాడాలని లోపలికి వెళ్ళేటప్పుడు నీకు సాక్షి పెట్టుగా నేను నా సంఘంలో చెప్పుకుంటానండి అని అనుకున్నప్పుడు వెళ్ళా. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు అన్నారుగా, ఆమెకి ఏమీ లేదమ్మా అన్నాడు. దేవునిగా నీకు వందనాలయ్యా అని చెప్పుకొని చిన్న సాక్ష్యం చర్చిలో సాక్ష్యం చెప్పుకుంటానయ్యా, ఈ సాక్ష్యం దీవించిన దైవజన్ని చెప్పిన వాక్యం మీరు విని ఉన్నారు కదా. ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడ్డారని మేము నమ్ముచున్నాము. మీరు పొందిన మేలుల విషయమే మాకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా
పాస్టర్ ఏ నవీన్ లాజరస్ గారు, హౌస్ నెంబర్ 13-2-8601, అశోక్ నగర్ కాలనీ, భద్రాచలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9550-225080, మరి యొక్క నెంబరు 9555-3993.